ఎన్నికలు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు, అలాగే మన తెలుపు చైర్పర్సన్ గారు, అలాగే మన ఎంపీ గారికి ఇచ్చే అందుకునేటువంటి అర్థదారు కూడా చాలా ఆలోచన చేసే అటువంటి రోజు
అదేవిధంగా ఈ కళ్యాణ లక్ష్మి పథకం అనేది అసలు దేశ చరిత్రలోనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. ఈ సర్వమంగళంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నిమ్మడతట్టు ఒకసారి సభ్యతలోని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. నిరంతరం పెన్షన్ తీసుకుంటున్న వారందరూ నిరంతరం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఇంకా ఉందని ఈ సభలో తెలియజేస్తున్నాం. అదే నిరంతరం పేద ప్రజలకి మన దేశం నాయకులు గౌరవించి అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు అవసరం. గతంలో మన అధ్యయన ఇన్ఛార్జిగా ఉన్న కూడా మన నియోజకవర్గం కోసం చాలా కృషి చేసి సఫలపడే ఎంతో మందికి ఆశ్రయించి అప్పటి నుంచే కళ్యాణ లక్ష్మి చెట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ గతంలో ఉన్న ఎవరైతే శాసన సభ్యులు ఉంటారో వారైతే ఇన్ని కోట్ల ఇన్ని లక్షల డబ్బులు ఎప్పుడు కూడా తీసుకురారు. అంటే అధికార వ్యామోహం పదవి వ్యామోహం తప్ప పేద వాళ్ళకి ఏం చేయాలన్న తపన ఉండే గారు. అదే మన సంజయ గారు నేత్యాల శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి గ్రామ గ్రామాలను ప్రతి పల్లె పల్లెల్లో కూడా ప్రతి ఇంటికి పేద వాళ్ళకి అందే విధంగా కృషి చేస్తున్న గొప్ప నాయకుడు మన సంజయ గారు. ఎందుకంటే మొన్న బీర్పూర్లో సీఎం అనిపించారు, మొన్నకి మొన్న మన జైత్యా బృందంలో సీఎం అనిపించారు. ఆ తర్వాత వస్తే కళ్యాణి సీఎం అని అర్బన్ మండల్ ఎక్కడ చూసిన కొన్ని కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా పేదల కోసం పేదల పక్షపాతి పేదలు బాగుండాలనే అప్పుడు మన ప్రభుత్వాన్ని కాబట్టి ప్రతి పైసా కూడా వాళ్ళు అప్పుల బాధతో అప్పుల బాధ గురి కావద్దని చెప్పేసి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మంచి సంక్షేమ పథకాలు చాలా ప్రవేశపెడుతుంది. అది ఊరికే మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడితే గతంలో ముందు పెద్దలు ఒక సామెత చెప్పారు, ఇల్లు అంటే పెళ్లి చేస్తే ఇల్లు అంటే చూడు పెళ్లి చేస్తుందంటే అప్పుడు అంటే ఇల్లు కట్టిన వాళ్ళు పెళ్లి చేసేవాళ్ళు ఇంకా అంటే అప్పులతోటి వాళ్ళ కుటుంబం అనేది అస్తవ్యస్తంగా అప్పుల వాళ్ళతో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా దృఢ సంకల్పంతో చాలా సుదూరంగా ఆలోచించి పేద వాళ్ళకు ఇల్లు కట్టాలంటే డబుల్ బెడ్రూమ్ స్కీము అమలు చేసి ఈరోజు అందరికీ కూడా సంజయన్న గారి సమక్షంలో ఆధ్వర్యంలో ప్రతి ఊరికి కూడా అందిస్తుంది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెట్టు పెళ్లి చేస్తే పెళ్లి చేసి చూడండి పేదవాళ్ళకి బాధ కావద్దని కళ్యాణ లక్ష్మి చెట్టు. అదేవిధంగా ఇంకొకటి మనకు అనారోగ్యం పాడైతే మనం అప్పుల బాధ పడితే ఏ విధంగా ఉండాలని నియమాలకు చెట్టు ఈ విధంగా ప్రతి ఒక్కటి అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రతి సంక్షేమ పథకం ఇంటికి అందేలా చూడాలి, వారందరికి కూడా అందాలనే గొప్ప దృఢ సంకల్పం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇంత మంచి కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం కూడా చేయలే మంచిని మంచిని సాధించే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అందులో మన సంజయ గారు ఒకరు అంటే అధికారంలో ఉన్నా లేకుండా మంచిని మంచిగా చేసే సభ్యులు ఉన్న నాయకుడు. అదేవిధంగా వేరే ఇతర వాళ్ళు కూడా మంచిని మంచిగా సాధించారు. ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా మన కళ్యాణ లక్ష్మి చెట్లు సినిమా రేపు మన నాయకులు తీసుకొస్తే అందరికి కూడా ఇస్తున్నాం. అంటే వివక్ష లేకుండా పేదవాళ్ళు అందరూ తెలంగాణ ప్రజలు అందరూ బాగుండాలి అని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి పబ్లిదారులు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని గతంలో ఎప్పుడు ఇవ్వలే కేసీఆర్ గారు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు, కళ్యాణకు చెప్పు ఇస్తున్నారు, మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఇటు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు. కాబట్టి లబ్ధిదారులు అందరూ కూడా ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని మన సంజయ గారిని ఎలా ఎలా గుర్తు ఉంచుకోవాలని చెప్పేసి లబ్ధిదారులకు మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు ఈ చెక్కులు స్వీకరించుకోవడానికి వచ్చిన ఈ తల్లిదండ్రులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఒక్క లేట్ అయినా కానీ జయంతి మండలంలో పెళ్లి చేస్తున్న పిల్లల తల్లిదండ్రులకు గౌరవ ముఖ్యమంత్రి గారి వద్ద నుంచి ఒక కట్నం లెక్క 100,16,000 రూపాయల చెక్కు వస్తా ఉన్నాం. ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ పెళ్లి కావాలని వచ్చి విధవాళ్ళు అయితే 100,16,000 రూపాయల కట్టం పెడితే కూడా సంతోషపడతాం. 1,000 రూపాయల ఎక్కితే
ఎవరినాటికి మర్చిపోం. అసలు లక్షాన్ని కూడా పదారెత్తున్న ముఖ్యమంత్రిని ఇక మనం ఏమో అనాలని ఒక భగవంతుడికి సమానం, తల్లిలాగా తండ్రిలాగా మేనమామలాగా అంటే ఒక దేవుడిలాగా సమానం. వచ్చి మరణించిపోయినట్టే మీతో లక్షల రూపాయలు ఇన్నటి ఏ ప్రభుత్వం దేశంలో ఇక్కడ 29 రాష్ట్రాలు ఉంటాయి. పెద్ద 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 ప్రభుత్వాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. 7,000 పదాలు కూడా లభ్యం చేసుకుని ఇచ్చిన దాఖలు 1,000 పదాలు ఇవ్వాలి. ఇంతవరకు పైసలు చుట్టుకోవాలని ఇవ్వాలి తప్ప ఇవ్వాలి. అదే ప్రభుత్వం 140,000 రూపాయలు ఇవ్వాలని ఇస్తా ఉంది. అదేవిధంగా మళ్ళీ గర్భవతి కాంగ్రెస్ అయితే మొత్తం ప్రీ కాంగ్రెస్ వేసి తల్లి గారు కదా సత్యారెడ్డి బట్టలు పెట్టి పంపిణీ సుఖేసి బట్టలు పెట్టి 12,000 రూపాయలు ఇచ్చి చిన్నపిల్లాడు ఆడుకుంటుంది బొమ్మ దోమ కొట్టకుండా మంచిదాన్ని పోవడం చూసుకోకాడికి వెళ్తున్న ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అటెన్గా పిల్లగాడు అంగన్వాడీ పోతే ఆ టీచర్లకు ముంపట్లు ఎక్కువ కాకుండా 300 జీతం పెంచింది. ఆయమ్మ 1,000 రూపాయలు ఉంటే పిల్లలు సరిగ్గా చూసుకుంటా చూసుకోమని 1,000 రూపాయలు ఇచ్చే చూస్తారు మంచిగా చూసుకోవాలి గడిపిల్లా సంగిపిల్లాలని చెప్పి ఇక 6,000 రూపాయలు ఇస్తున్నాం మన అంగన్వాడీలో. అట్లనే మళ్ళీ సర్కార్ వాళ్ళకి సరిపోయే పెడుతున్నాం గురుకుల పాఠశాలలు కాలేజీల కొంత ఫ్రీ చదువు ప్రైవేట్లుగా ఫ్రీ చదువు. రేపటికెళ్ళి దురదృష్టవశాత్తి కరోనా దయ్యం వచ్చిన పెద్దగా కూర్చున్నారు కానీ కాలేజ్ పిల్లల వల్ల వాళ్ళు కూడా మధ్యాహ్నం భోజనం సరిపోయే పెట్టాలని ముఖ్యమంత్రి తీర్మానం చేశారు. మరి ఇంత కరోనా దయ్యం తెలియకుండా ఈ భూతం ఉన్న ముఖ్యమంత్రి గారు గరీబాలను మర్చిపోవద్దని చెప్పి మొన్నటి బడ్జెట్లో బీసీల కోసం 500 కోట్లు అదనంగా పెట్టి పంపడం జరిగింది. మళ్ళీ బ్యాంకుల బాగా కరోనా వచ్చిందని చెప్పి దాదాపు 2 దిన నుంచి చెట్లు అక్కడే ఆగిపోయింది. ఇప్పుడైతే 5 దిన చెప్తాను 199 మందికి వచ్చినా అంటే 2 కోట్ల రూపాయలు ఒక జైత్యాల మండలానికి వచ్చింది. 2 కోట్ల రూపాయలు కరోనా బ్యాంకుల ఖర్చుల్లో కొంతమంది ఖర్చుల్లో 18 వచ్చి మన డిప్యూటీ కలెక్టర్ మేడం బ్యాంకు పోయి మరీ కూర్చొని నేను పెడతారు మేము కూర్చున్నా పడిగా పెడతారు మరి ఎందుకు ఇన్ని రోజులు పైసలు వచ్చి మా వాళ్ళకి రెండు ఆరు నేను అక్కడి లబ్ధం చేసుకుని ఎట్లా అంటే మినిమమే కదా బ్యాంకు పోయి ఎంత బ్యాంకు నడుచుకున్నప్పుడు ఎందుకే 2 కోట్లు చెప్పి ఇవాడికి వచ్చింది. నేను దగ్గర గారి కోరేదండి నేను వసతి కోసం 5 రోజులు వచ్చేవారు మీరు కూడా కూడా పోయి బ్యాంకులో కూర్చొని రాయించడం రావాల్సిందిగా కొడతా ఉన్నా వచ్చే వారు మనకు మీద ఎందుకంటే 199 మందికి ఉంది అంటే 4,000 రూపాయలు మీరు దయచేసి కూర్చొని రోజు 30 రూపాయలు రాయించుకొని వచ్చే వారం లోపల చేయించాల్సిందిగా మిమ్మల్ని కొడతా ఉన్నా. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఇన్ని కార్యక్రమాలు చెబుతున్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ స్థానికంగా మేము మా డిప్యూటీ చైర్మన్ గారు మేము మా మండల అధ్యక్షులు అందరం పనిచేస్తాం మా సర్పంచ్ డిప్యూటీ కూడా మీకు ఎంత వచ్చినారు ఒక తోబుట్టు లేక అన్నం లేక అక్కడ ఖర్చు కూసున్నారు మరి వాళ్ళు మేము ఇక్కడ పనిచేస్తున్నాం. మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేని విధంగా ఇలాంటి మంచి సంక్షేమ పథకాలు తెచ్చారు కాబట్టి మరి ఇవన్నీ లబ్ధి పొందుతున్నారు. దయచేసి ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా లేతే అసలు మాకు అవసరం లేదు ఇంకొక గురించి మాట్లాడేది కానీ జయితాల కూడా కొద్దిగా లేతే కేసీఆర్ సార్ నీకు విడపాలి నువ్వు టీవీ పెడితే కదే పత్రిక పెడితే కదే ఇక కొంతమంది పిల్లలని అలా తయారు చేసి సెల్ఫోన్లో కానీ ఇంతకంటే ఎక్కువ ఏ ప్రభుత్వం ఎక్కడ కూడా చేస్తలేదు. గంట మందంగా చెప్తున్నాం ఏ బిల్డింగ్ కార్మికులకు ఎక్కడ రూమ్ వాయించిన దిక్కులేదు. ముసలి వాళ్లకు ఎక్కడ కూడా 250 ఇచ్చింది లేదు. ఒకటి 2 రాష్ట్రాలు ఇస్తే మన దాంట్లో సగం మనం ఇంతమంది లేరు. కాలేజీలు ఆడవాళ్ళు కల్లుబడి ఉంటే వాళ్ళకు కూడా అదే పరిస్థితి. ఈ రకంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా ఆదుకుంటుంది మీకు తెలియదు కాదు. ఇలా రైతులతో పాటు మనం చూసిన మనం ఎండాకాలంలో ప్రతి ఊర్లో ఉపాధి హామీ ఎక్కువ చేసి దేశంలో ఎక్కడ కూడా కూలీలకు ఇంత పని కల్పించలేదు. రైతులు పని చేస్తా ఉన్నాం పోసారు అంటూ కూలీలు మాకే చేసినండి. మొన్న ఉపాధి హామీ చేసింది దేశంలో రికార్డు. ఇది మా నాయకులు తెలవాలి మీడియా ద్వారా ప్రజలకు తెలవాలి మీ ద్వారా తెలవాలి కూలీ పని మంది దేశంలో రికార్డు అంటే ఉపాధి లేకుండా ఉండదు కరోనా సమయంలో అని చెప్పి ప్రతి వాళ్ళకు ఉపాధి కల్పించాలి. దేశంలో మనకంటే 300 పెద్ద రాష్ట్రాలని వాళ్ళు కూడా మనంతా చేయలేకపోయింది. అంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా చేస్తున్నారు. మరి దాంట్లో అధికారులకు కూడా చాలా ప్రముఖ పాత్ర ఉంటుంది. ఇలా అధికారులు దయచేసి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు ఎప్పుడైతే మనం ముందు తీసుకెళ్తామో మాలాంటి నాయకులకు అందరికీ ఏం అవసరం లేదు. కాబట్టి దయచేసి తహసీల్దార్ గారు కోరేది
ఈ పథకానికి మన డబ్బులు కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్కి వెళ్ళి కూర్చొని మిగతా 180 మంది కూడా రాయించుకొచ్చి వచ్చే వారంలోగా ఇప్పించాల్సింది కోరుతూ మరొకసారి కార్యక్రమంలో పాల్గొంటున్న మా జిల్లా చైర్మన్ గారికి, మండలాధ్యక్షుల గారికి, వైస్ ఎంపీ గారికి, సీనియర్ చైర్మన్లకు, నాయకులకు